మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈ రోజు అరటికాయ టమాటా కూర వండటం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు అరటికాయ ఒకటి, టమాటాలు రెండు, పచ్చిమిర్చి రెండు, ఉల్లిపాయలు రెండు, నూనె మూడు టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కారం అర టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర పావు టీ స్పూన్, వెల్లుల్లి రేకలు ఎనిమిది, ఎండుమిర్చి రెండు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. స్టవ్ పై చిన్న గిన్నె పెట్టి దానిలో రెండు మూడు టీ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఇది కాగిన తర్వాత జీలకర్ర, ఉలిచిన వెల్లుల్లిపాయలు వేసి బాగా వేయించుకుందాం. ఇవి వేగిన తర్వాత దీనిలో రెండు ఎండుమిర్చి కూడా వేద్దాం. ఇవి కూడా వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి వేయించుకుందాం. ఒకసారి కలిపి మూత పెడదాం. ఒక నిమిషం మూత పెడితే ఉల్లి పచ్చిమిర్చి ఆయిల్లో మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఉల్లి పచ్చిమిర్చి వేగాయి కాబట్టి దీనిలో అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి ఇది పచ్చిపసరు పోయిన తర్వాత మనం చెక్కి కట్ చేసి ఉంచిన అరటికాయ ముక్కలు కూడా వేసి ఒకసారి కలిపి మూత పెడదాం. ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిద్దాం. అరటికాయ కూడా మగ్గుతుంది. ఇప్పుడు మూత తీసి చూసి దీనిలో మనం సన్నగా కట్ చేసిన టమాటాలు కూడా వేసి మళ్ళీ ఒకసారి కలిపి ఒక రెండు నిమిషాలు మూత పెడదాం. టమాటాలు కూడా మగ్గుతాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. దీనిలో రుచికి తగినంత ఉప్పు, అర టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి ఒక గ్లాసు నీళ్లు పోసి ఒక పది నిమిషాలు ఉడికించుకుందాం. ఇది ఎంతో సింపుల్గా అయిపోయే కర్రీ. ఇప్పుడు మూత తీసి చూద్దాం. కూర రెడీ అయింది. ఒకసారి కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇలా రెడీ అయిన కర్రీని వేరే బౌల్లో తీసుకుని సర్వ్ చేద్దాం. రుచిగా ఉండే అరటికాయ టమాటా కర్రీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.